తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తుందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాకుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినుటకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. గ్రంథము నుంచి ఒక మాట, హెబ్రీ పత్రిక 12:14 ఈ మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండు. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ప్రభువా, పరిశుద్ధతను గురించి నాయన చదువుకున్నామయ్యా, ఇంకా నేర్చుకోవడానికి బోధించబడటకు సహాయం చేయనైనా. దీనిని నన్ను ఈ టీవీ సాధనాన్ని టీవీలో ఎదురుగా కూర్చుండి ఉన్నటువంటి మా ప్రియ శ్రోతలందరికీ ఒకరికై విజ్ఞాపన చేస్తూ తండ్రి, మీరు బోధించండి, మీ మాటలు వినిపింపచేయండి తండ్రి. వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన వారలారా, గత సందేశంలో పరిశుద్ధత అనగానేమి, పొందుట ఎట్లు, గత సందేశంలో పరిశుద్ధత లేక పవిత్రత అనగానేమి, దాన్ని పొందుట ఎట్లు, అసలు ఎందుకు పొందాలి, పొందుట ఎట్లు, అంతేకాకుండా పరిశుద్ధతలో ఎదుగుట ఎట్లు అనే దానికి రెండు మాటలు నేర్చుకున్నాం. నా ప్రియమైనటువంటి వారలారా, తండ్రి అయిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన బిడ్డలు కూడా, తన సృష్టించినటువంటి బిడ్డలు కూడా, తన బిడ్డలైనటువంటి వారు కూడా పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. అందువలన ఆయన తాను కలిగినటువంటి పరిశుద్ధత తన బిడ్డలు కూడా కలిగి ఉండాలని కోరుకోవడము సహజము. పరిశుద్ధత పొందుట ఎట్లు, ఒక మాటలో చెప్పాలంటే పాపాలు తుడిచివేయబడి పాపరహితం జీవితం లేకుండా, పాపరహితమైన హృదయం లేకుండా ఉన్నప్పుడు పవిత్రతను లేక పరిశుద్ధతను పొందగలడు. పరిశుద్ధతలో ఎదగడానికి ఆ రెండు మాటలు గత సందేశంలో మనము విన్నాం. తిరిగి పాపం చేయకూడదు, పరిశుద్ధతలో ఎదగాలని తిరిగి పాపం చేయకూడదు. రెండవది, దేవునికి భయపడాలి, దేవుని భయపడటం వలన పరిశుద్ధతలో ఎదగగలం. ప్రతిమా మిగిలినటువంటి వాటిని మనం తెలుసుకుందాం. మూడవ కారణము లేక మూడవ పని ఏంటంటే, పరిశుద్ధతలో ఎదగడానికి లౌకిక పోకడలను అనుసరించగా ఉన్నట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము. లౌకిక పోకడలను అనుసరించక మానవునికి శత్రువు మొదటిది శరీరము, రెండవది లోకము, మూడవది అపవాది లేక సైతాను. మానవునికి శత్రువులు మొదటిది శరీరము, రెండవది లోకము, మూడవది అపవాది. నా ప్రియమైన వారలారా, లౌకిక పోకడలలో, లౌకికమైనటువంటి వ్యవహారాల్లో, లౌకిక కార్యక్రమంలో సాతాను కార్యాలు ఎక్కువ ఉంటాయి. అందువలన రోమపత్రిక 12:2 పౌలు రాస్తాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగములుగా మీ శరీరములను సమర్పించుకొనుడి అంటాడు. సమర్పించుకోండి ఎందుచేతనంటే, లోకములో ఉన్నదంతా కూడాను పాపమే, అన్యాయము, అక్రమము, పాపమే, మాలిన్యముతో కూడినది లోకము, దానికి దూరంగా ఉండాలి. లౌకిక పోకడలను అనుసరించకూడదు. ఎన్నో పద్ధతులు, ఎన్నో విధానాలు, ఎన్నో జీవిత విధానాలు ఎన్నెన్నో ఉంటాయి. చూచిన దానినల్లా అనుసరించకూడదు. అనుసరించినట్లయితే శరీరము అపవిత్రమైపోతుంది, శరీరం పవిత్రతను కోల్పోతుంది. అందువలన వాటిని అనుసరించకూడదు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఇంకను రోమాపత్రిక 12:2 రాయబడిందంటే, మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక పవిత్రంగా జీవించాలంటే
లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, సాంప్రదాయాలను, వీటన్నిటిని అనుసరించకూడదు. కొన్ని అనుసరించదగినవి, కొన్ని అనుసరించదగని ఉన్నాయి. అనుసరించదగని వాటిని ఎంత మాత్రం ముట్టుకోకూడదు, అనుసరించకూడదు. అందువలన అంటారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమే ఏదో పరీక్షించి తెలుసుకున్నటకు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరలా వాటి జోలికి పోకూడదు. లోకము పోకడ, లోకపు సాంప్రదాయములు, లోకము పద్ధతులు, లోకము లోకంలో ఉన్న వాటిని అనుసరించకూడదు. ఎందుకంటే లోకములో ఉండేది అపవాది, లోకములో ఉండేది అపవాది కార్యములు, లోకములో ఉండేది అపవాది వ్యక్తులు, అపవాది పద్ధతులు, అపవాది సాంప్రదాయాలు ఉంటాయి. నా ప్రియమైన వారులారా, ఈ సైతాన్ ఏం చేసిందంటే, అపవాది ఏం చేసిందంటే, యేసయ్యనే ప్రయత్నం చేసింది. యేసయ్యనే మోసం చేయడానికి, యేసయ్యనే మాయ చేయడానికి ప్రయత్నం చేసిందండి. చూసారా ఏమందంటే, మత్తయి సువార్త 4:8-9 వచనాల్లో ఉన్నటువంటి విషయం తెలుసుకున్నట్లయితే, అక్కడ యేసు ఏం చెప్పాడు, ఏం చేశాడు, అది మనం గమనించినట్లయితే, అది మనం అలవరుచుకున్నట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము, పరిశుద్ధతలో ఎదగగలము. ఎందుకంటే లోకంలో ఉండేది అంతా కూడాను సైతాను క్రియలు, సైతాను వ్యక్తులు, సైతాను వ్యాపారం, సైతాను సాంప్రదాయం, సైతాను పద్ధతులే. మత్తయి సువార్త 4:8 అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి తోడుకొని పోయి, ఎవరిని, యేసును తోడుకొని పోయి లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపించాడండి. ఎత్తైన కొండ వెళ్ళి అన్నీ చూపించాడు. చూపించి అనంటే, ఇహలోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నమస్కారం చేసినట్ల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూశారా, యేసయ్యను మాయ చేయాలనుకుంది, యేసయ్యను అపవిత్రపరచాలనుకుంది, యేసయ్యను అపవిత్రత ఆయనకు అంటించాలని చెప్పేసి చూసి, ఇదిగో చూసావా, ఈ లోకంలో ఏమి మహిమ ఉందో, ఏమి గొప్పతనం ఉందో అంత కూడా నాకు ఇవ్వబడింది. ఆయనకి ఇవ్వబడిందా? ఎంత మోసం! చూసారా, లోకంలో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ వైభవాలు ఉన్నాయి కదా, ఇన్ని మహిమలు ఉన్నాయి కదా, ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి కదా. ఆయన చూపించాడు, ఉన్నది చూపించాడు. అయితే అది నిజమైనటువంటి గొప్పతనం కాదు, నిజమైనటువంటి మహిమ కాదు, మరి దేవునికి ఇష్టమైనటువంటి కాదు. అందువలన నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చేదను ఆయని ఆయనతో చెప్పాడు. వీటన్నిటిని నీకు ఇస్తాను. ఎంత మోసం చేస్తుందో చూసారా. యేసయ్యకు ఎరవేసింది. ఏమని, ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తాను, ఈ లోకంలో ఉండే వాటన్నిటినీ. లోకంలో ఏమున్నాయి, నిండా లోకం, నిండా పాపమే, అన్నీ నీకు ఇస్తాను అంటుంది. యేసయ్య ఏమని తెలుసా, యేసయ్య లొంగుతాడా, యేసయ్య కావాలనా? అయ్యో, పరలోకంలో సర్వవైభవములు ఉన్నాయి, సర్వ మహిమ ప్రభావ ఘనతలు ఉన్నాయి ఆయనకు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలది దూతలతోనూ కొనియాడబడుతూ తండ్రి కొడిపార్శ్వమున ఆయన ఉన్నాడే. అంతకంటే ఇంకేం కావాలి? లోకంలో ఉన్నాయి కావాలా ఆయనకు? సులభంగా, అంత సులభంగా లొంగడు. అనుకున్నది సైతాను లొంగుతాడని 10వ వచనంలో అంటాడు యేసు. ఏమంటే, యేసు వాణిని, సాతానా పొమ్ము, సాతానా పో, దూరంగా వెళ్ళిపో, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించు అని గ్రంథంలో ఉందయ్యా, చూసుకో వెళ్ళి, సేవింపవాలని వ్రాయబడి ఉన్నదని ఆయనను. అంటే ఈ లోకం పోకడలు, లోకపు ఆచారములు, లోకపు పద్ధతులు, లోకపు సాంప్రదాయాలు ఎంత మాత్రమో ఆచరించకూడదు. ఎందుకంటే అవి లౌకికమైనవి, లౌకికమైనవి, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకము. అందువలన లోకము పోకడలను, సాంప్రదాయములను, లోక పద్ధతులను ఎంత మాత్రమో అనుసరించకూడదు. అనుసరించినట్లయితే పరిశుద్ధతను కోల్పోతాము, పరిశుద్ధతను కోల్పోతాము. నా ప్రియమైన వారు చూశారా, పాపము చేయకూడదు, పాపము జోలికి పోకూడదు, మొదటిది. రెండవది, దేవునికి భయపడుట వలన పరిశుద్ధతలో ఎదగవచ్చు. మూడవది, లౌకిక పోకడలు, లోకము యొక్క పోకడలు, లేక లౌకిక పోకడలను, సాంప్రదాయాల పద్ధతులను ఎంత మాత్రమో లోకాన్ని అనుసరించకూడదు. ఎందుకంటే పరిశుద్ధత పొందినటువంటి వ్యక్తి ఇహలోక సంబంధి కాదు, పరలోక సంబంధి. పరిశుద్ధత పొందినటువంటి వ్యక్తి ఇహలోక సంబంధి కాదు, పరలోక సంబంధి. అందువలన లోకం పోకడలను ఎంత మాత్రమో అనుసరించకూడదు, అనుసరించకూడదు. తర్వాత 4వ మాట, మంచి ఆలోచనల వలన పవిత్రతలో ఎదగవచ్చు. మంచి ఆలోచనలు,
మంచి తలంపులు కలిగి ఉండాలి. చూసారా, మంచి తలంపులు క్రియలే కాదు, తలంపులు పాపాన్ని సంపాదిస్తాయండి. క్రియలే కాదు, తలంపులు ఆలోచనలు పాపాన్ని సంపాదిస్తాయి. కాబట్టి మంచి తలంపులను, మంచి ఆలోచనను కలిగి ఉండాలి. లేనట్లయితే అపవిత్రపరచబడతారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటారు. అపవిత్రపరచబడతారు, పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు. ప్రభు ఏమన్నాడు? ప్రభు నోట నుండి వచ్చినటువంటి మాటనే గమనించుదాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనములు ఈ మాట రాయబడింది: నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇదే మనిషిని అపవిత్రపరచునది అని మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ ఇవి హృదయంలోనే ఉండి వచ్చును, ఇవి మనిషిని అపవిత్రపరచును. ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి హృదయంలో నుంచి వస్తాయి, మనిషిని అపవిత్రపరుస్తాయి, అపరిశుభ్రత వచ్చేస్తాయి, పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు వ్యక్తి. ఏమిటవి? దురాలోచనలు. దురాలోచన అంటే చెడ్డ ఆలోచనలు. తరువాత నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ ఇవి హృదయం నుండి కొన్ని మాత్రమే చెప్ప, ఇంకా ఇన్ని అవన్నీ కూడా మానవ హృదయంలో నుండి పుడతాయి. అవి మానవుని యొక్క హృదయాన్ని, మానవ యొక్క జీవితాన్ని, మనిషిని అపవిత్రపరుస్తాయి, అపవిత్రపరుస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, మంచి తలంపులు కలిగి ఉండాలి, మంచి ఉద్దేశములు కలిగి ఉండాలి. అట్లా ఉన్నట్లయితే పవిత్రతలో ఎదగవచ్చు, పరిశుద్ధతలో ఎదగవచ్చు. చూసారా, మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచన వచ్చింది, చెడ్డ తలంపు కలిగిందంటే పవిత్రతను కోల్పోవడమే కాకుండా, పరిశుద్ధతను కోల్పోవడమే కాకుండా దేవునికి దూరమైపోతాము, దేవునికి దూరమైపోతాము. నా ప్రియమైన వారలారా, తలంపు కలిగింది, తలంపు కలిగింది దావీదుకు, పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నటువంటి దావీదుకు. చూచాడు, తలంపు కలిగింది, పరిశుద్ధత పోగొట్టుకున్నాడు, పాపం చేసి పరిశుద్ధ. తలంపు కలిగి ఉండకపోతే ఎంత కలిగింది, ఎందుకు కలిగింది తలంపు? చూచుట వలన తలంపు కలిగింది, ఆమెను చూచుట వలన తలంపు కలిగింది. నా ప్రియమైన వారలారా, తలంపు కలిగింది, పాపములు అడుగు వేశాడు, పాపము చేశాడు, అయిపోయింది, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. నా ప్రియమైన వారలారా, తన ఇంటి పక్కన రాజగృహం ప్రక్కన ఉన్నటువంటి నాబోతు తోటను చూచాడు, తన కావాలని కోరుకున్నాడు, కావాలని కోరుకున్నాడు, కావాలని తలంపు కలిగింది, పాపం చేశాడు. ఏం చేశాడు? నాబోతును చంపించాడు అహాబు, నాబోతును చంపించాడండి, చంపించి ఆ తోటను వశం చేసుకున్నాడు రాజయ్యుండి కూడాను. చూసారా నా ప్రియమైన వారలారా, ఆ బంగారు కమ్మి, ఆ తర్వాత షీనారు వస్త్రాన్ని చూచి ఆకాను ఆ ఎరికోను జయించినప్పుడు, ఇశ్రాయేలు ఎరికోను జయించినప్పుడు చూచి ఈ ప్రభు ఏం చెప్పాడు, దేవుడు ఏం చెప్పాడు, ముట్టుకోకూడదు, ఏమాత్రం ముట్టుకోకూడదు అని చెప్పిన తర్వాత అనుసరించాలనా అనుసరించక ఆ పట్టణాన్ని ధ్వంసం చేసినప్పుడు ఒక బంగారు కమ్మి, షీనారు వస్త్రం చూచాడు, తలంపు కలిగింది పొందాలని. దేవుని మాటను అధిగమించాడు, పాపం చేశాడు. చూశారా నా ప్రియమైన వారలారా, ఈ విధంగా ప్రవర్తించినప్పుడు పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు. కాబట్టి అది ఆ పని చేయడానికి తలంపులు, హృదయం, దురాలోచన కలగకూడదు, దుష్ట అభిప్రాయములు, దుష్ట తలంపులు ఎంత మాత్రమో కలగకూడదు, పాపము చేయడానికి అవి కలగకూడదు. అది ఆ తలంపులు కలిగినప్పుడు నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములు, దొంగతనము, అబద్ధ సాక్ష్యం, దేవదూషణ ఇవి హృదయంలో కలుగుతాయి, పవిత్రతను, పరిశుద్ధతను వ్యక్తి పోగొట్టుకుంటాడు. చూశారా, పరిశుద్ధతలో ఎదగాలి అంటే ఇవి ఎంత మాత్రమో హృదయంలో పుట్టకూడదు, హృదయంలో పుట్టకూడదు. నా ప్రియమైన వారలారా, ఇంకొక మాట, పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధతను పొందాలి, పరిశుద్ధతలో కొనసాగాలి అంటే ఇంకొక మాట, 5వ మాట ఏంటంటే, శరీరేచ్ఛలను జయించితే పరిశుద్ధతలో ఎదగవచ్చు. శరీరేచ్ఛలను జయించితే పరిశుద్ధతలో ఎదగవచ్చు. శరీరేచ్ఛ, శరీర కోరికలు, పరిశుద్ధమైన పరిశుద్ధమైన వ్యక్తికి, పవిత్రమైనటువంటి వ్యక్తికి శత్రువులు ఎవరంటే, మొట్టమొదటి శత్రువు శరీరము,
రెండవది అపవాది, మూడవది లోకము. మూడవది లోకము. సరే నా ప్రియమైన వారలరా, దేవుని పరిశుద్ధత ఉన్నప్పుడు దేవుని ఆత్మకు నిలయముగా ఉంటాడు. ఒక వ్యక్తి పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు దేవునికి, దేవుని యొక్క ఆత్మకు నిలయమై ఉంటాడు, నిలయమై ఉంటాడు. దేవుని ఆత్మకు నిలయమైనటువంటి వ్యక్తి దేవుని కార్యాలు చేస్తాడు, పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడు, పరిశుద్ధాత్మ కార్యములు, పవిత్రమైన కార్యాలు చేస్తాడు. అయితే ఎప్పుడైతే శరీరేచ్ఛలు జరిగించుకోవాలి, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవాలని తలంపు కలుగుతుందో, పాపాన్ని ఆహ్వానించిన వాడవుతాడు, పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు. పాపాన్ని ఆహ్వానించినటువంటి వాడవుతాడు, పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు. ఎప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చుకోవాలి అనే కోరిక కలిగినప్పుడు, శరీరేచ్ఛలు కావాలి నెరవేర్చుకోవాలని అనుకున్నప్పుడు పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు. ఏంటి పవిత్ర కార్యములు ఏంటి, శరీర కార్యములు ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు, శరీరేచ్ఛలు లేక శరీరపు పనులు, శరీర కార్యములు, శరీరం యొక్క కార్యములు ఏమైంటే స్పష్టంగా రాయబడింది అక్కడ. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీరేచ్ఛలు, ఇవన్నీ కూడా శరీరేచ్ఛలు. ఎంత స్పష్టంగా ఆత్మదేవుడు వ్రాయించాడు గలతీ పత్రికలో మన పితృడైనటువంటి పౌలు ద్వారా. ఈ శరీరేచ్ఛలను ఎప్పుడైతే నెరవేర్చుకోవాలని తలంచుతాడో, పవిత్రతను పోగొట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే జయించాలి అని తలంచి జయించుతాడో, పరిశుద్ధతలో ఎదుగుతాడు. వీటి జరిగి ఇది చేసినట్లయితే పరిశుద్ధతను పోగొట్టుకుంటాడు, వీటిని జయించినట్లయితే పరిశుద్ధతలో ఎదుగుతాడు, పరిశుద్ధతలో ఎదుగుతాడు. ఏ సమయంలోనైనా, ఏ వయసులోనైనా, ఏ స్థితిలోనైనా సరే ఈ శరీరేచ్ఛలు నెరవేర్చడానికి అవకాశం ఇచ్చేది ఏంటంటే శరీరమే. ఈ కోరికలను నెరవేర్చుకోవాలా, నెరవేర్చడానికి మరి పురికొల్పేది శరీరమే. శరీరాన్ని, శరీరేచ్ఛలను జయించినట్లయితే పరిశుద్ధతను కలిగి ఉండడమే కాకుండా పరిశుద్ధతలో ఎదగగలడు, పరిశుద్ధతలో ఎదగగలడు. చూచారా ఎంత చక్కగా దేవుని మాటలు రాయబడేవో, పరిశుద్ధతలో ఎదగడానికి ఎంత చక్కగా రాయబడ్డాయి, ఎంత మంచిగా వ్రాయబడ్డాయి. నా ప్రియమైనటువంటి వారులారా, వీటిని చేసిన తలంచిన ప్రవేశించిన, ఇప్పుడు చెప్పుకున్నామా ఈ శరీర కార్యాలను చేసిన తలంచిన వీటిని మరి పవిత్రత పోగొట్టుకుంటాం, పరిశుద్ధతను పోగొట్టుకుంటాము. పవిత్రతలో ఎదగలేము, ఎదగకపోకూడదు కాదు, పోగొట్టుకుంటాము, ఉన్న పవిత్రతను పోగొట్టుకుంటాము. చూసారా మరలా పాత జీవితానికి, చెడ్డ జీవితానికే వెళ్ళిపోతాము, చెడ్డ జీవితానికే వెళ్ళిపోతాము. నా ప్రియమైనటువంటి వారిలా, కాబట్టి శరీరేచ్ఛలను జయించినట్లయితే పరిశుద్ధతను పోగొట్టుకునక, పరిశుద్ధత కలిగి ఉండి పరిశుద్ధతలో ఎదుగుదుము, పరిశుద్ధతలో ఎదుగుదుము. నా ప్రియమైన వారు, ఒకసారి మనం మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటి తిరిగి పాపం చేయకూడదు. పరిశుద్ధతను కలిగి పరిశుద్ధతలో ఎదగాలంటే తిరిగి పాపం చేయకూడదు. రెండవది దేవునికి భయపడుతున్నట్లయితే పరిశుద్ధతలో ఎదగలము. మూడవది లౌకిక పోకడలను, అంటే లోక సంబంధమైనటువంటి అలవాట్లను, సాంప్రదాయాలను, పద్ధతులను అనుసరించగా వదిలివేసినట్లయితే, జయించినట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము. నాలుగవది మంచి ఆలోచనలు వలన పరిశుద్ధతలో ఎదగలము. తర్వాత ఐదవది శరీరేచ్ఛలను జయించినట్లయితే, శరీరేచ్ఛలను జయించినట్లయితే వరుసగా మరి అపొస్తలుడైన పౌలు గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో రాశాడండి, శరీరేచ్ఛలు, శరీర కార్యములను జయించినట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము. తరువాత వ్యక్తిగత క్రమశిక్షణతో పరిశుద్ధతలో ఎదగగలము. వ్యక్తిగత క్రమశిక్షణ, దేవునికి అనుకూలమైన క్రమశిక్షణ జీవితం జీవించినట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము, పరిశుద్ధతలో ఎదగగలము. నా ప్రియమైన వారులారా, పరిశుద్ధతలో ఎదగడమే కాదు ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్తాడండి, ఉన్నతమైనటువంటి జీవితంలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు, ఉన్నతమైనటువంటి జీవితంలోకి దేవుడు తీసుకొని వెళ్తాడు. ఏంటివి వ్యక్తిగత క్రమశిక్షణ, ఇది మంచిది నా దేవుని చిత్తంలో, ఇది మంచిది నా దేవుని యొక్క మాటల్లో,
ఇది మంచిది నా దేవుని కొరకు అని తలంచి క్రమశిక్షణతో ఉన్నట్లయితే పరిశుద్ధతలో ఎదగడము కాకుండా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళగలము, వెళ్తాము. దేవుడు తీసుకొని వెళ్తాడు. నా ప్రియమైన వారలారా, నా ప్రియమైన వారలారా, క్రమశిక్షణ అంతవరకు ఎందుకు? ఒక మంచి ఆటగాడు ఆటల పందెములో మరి గెలుపొందాలంటే క్రమశిక్షణతో అభ్యాసం చేయాలి. ప్రతి దినము ఉదయం కానీ సాయంత్రం కానీ నిర్ణీతమైన సమయంలో ఆట స్థలానికి, ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి. తను ఆడాలి, దానికి తగినట్టుగా శరీరాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఆ విధంగా కొనసాగినప్పుడు ఫలితము పొందగలడు. వ్యక్తిగత క్రమశిక్షణతో నా ప్రియమైన వారు ప్రవర్తనను క్రమశిక్షణతో ఉంచుకున్నాడు యోసేపు. పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. పరిశుద్ధతను కలిగి ఉండడంతో హెచ్చించబడ్డాడు. పరాయి దేశంలో దాసునిగా అమ్మబడినటువంటి వ్యక్తి ఏ స్థితికి వెళ్ళాడంటే ప్రధానమంత్రి అయ్యాడు, ప్రధాన అధికారి అయ్యాడు రాజు ఫరో చక్రవర్తి క్రింద. పరిశుద్ధతను కలిగి ఉన్నాడు, ఉన్నత స్థితి పొందాడు. ఇంకొకటి మనకు తెలిసినటువంటిది ఏంటంటే దానియేలు గ్రంథం. ఇదే విధంగా దాసులుగా కొనిపోబడ్డారు. మరి వారి దేశం నుంచి, యూదా దేశం నుంచి దాసులుగా కొనుబడ్డారు. రాజుగారు తన భోజనం పంపిస్తానంటే వారికి రాజవంశంలో నుంచి వచ్చినటువంటి వారి రూపురేఖ విలాసము కలిగి పాండిత్యం కలిగినటువంటి మరి వారిని ఎన్నుకొని వారిని చక్కగా పోషించి మంచిగా తీర్చిదిద్దుటకు తీర్థమని అధికారులకు చెప్పిన తర్వాత తాను భోజనం చేసే రాజుగారి యొక్క భోజనాన్ని పంపిస్తే వారు ఏం చేస్తారో తెలుసు? నో, ఆ భోజనం తిన్నట్లయితే మంచిది కాదు శారీరకంగా, అటువంటిది మేము కోరం అని చెప్పేసి క్రమశిక్షణ కలిగినటువంటి దానియేలు ఏం చేశారంటే చూడండి, దానియేలు 1:8 రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకుండదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రపరచబడకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపంసకుల అధిపతిని వేడుకొని, అయ్యా రాజుగారి భోజనము మాకు వద్దయ్యా. ఎక్కడ రాయబడింది? దాని గ్రంథం 1:8 రాజుగారి భోజనము మాకొద్దు. ఎందుకన్నాడంటే ఆ భోజనం తిని శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు. రాజుగారి భోజనము చూసారా? అయితే అది వద్దు, అంత గొప్ప భోజనం వద్దు, అపవిత్రపరచబడతానని చెప్పేసి ఒక క్రమమైనటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తి అపవిత్రపరచుకొనకుండా తన జీవితాన్ని పరిరక్షించుకున్నాడు వ్యక్తిగత క్రమశిక్షణతో. మాకు శాఖ ధాన్యాదులే ఇయ్యా, వెజిటేరియన్ భోజనమే ఇవ్వండి అని చెప్పి కోరుకున్నాడు. 10 రోజుల తర్వాత చూడండి మమ్మల్ని అన్నప్పుడు రాజుగారి భోజనం భోంచేసినటువంటి వారి ముఖముల కంటే వీరి ముఖములు తేజస్సుతో ఉన్నాయి, గొప్పతనంతో ఉన్నాయి, హుందాతనంతో ఉన్నాయి, టీవీతో ఉన్నాయి. చూశాడు రాజుగారు. నా ప్రియమైన వారలారా, పరిశుద్ధత ఏ రకమైనటువంటి లోపము దోషము లేకుండా పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు దానియేలు యొక్క స్నేహితులు. వ్యక్తిగత క్రమశిక్షణతో ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైనటువంటి క్రమశిక్షణతో ఉన్నప్పుడు పరిశుద్ధతలో ఎదగగలము. ఉదాహరణము దానియేలు యొక్క స్నేహితులు, నా ప్రియమైనటువంటి వారలరా. తర్వాత ఇంకొకటి, క్రీస్తుతో నిరంతర సంబంధం ఉండుట చేత పరిశుద్ధతలో ఎదగగలము. నిరంతర సంబంధం ఉండటం వలన పరిశుద్ధతలో ఎదగగలము. నా ప్రియమైన వాళ్ళ, దేవుని మాటలను వినుట, దేవుని మాటలు చదువుట, దేవునితో ప్రార్థించుట, దేవుని కార్యములలో పాల్గొనుట, ఇవన్నీ కూడాను నిరంతర సంబంధము ప్రభువుతో ఉండేటట్టుగా చేసే పనులు. నిరంతరము ప్రభువుతో ఉండే పనులు చేసినట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము. ఏంటి? బైబిల్ చదువుట, ప్రార్థించుట, ధ్యానించుట, ఆయన కార్యక్రమంలో పాల్గొనుట, ఆయన సహవాసంలో పాల్గొనుట, అది మరి చేసినట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము. పరిశుద్ధతలో మన పితరుడైన అబ్రహాము నిరంతరము ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. మోషే, నా ప్రియమైన వారలరా, 40 సంవత్సరములు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడండి. దావీదు గొర్రెలు కాచుకునేప్పటి నుంచి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. యెహోషువ అలాగనే ఉన్నాడు. నా ప్రియమైన వారలరా, చూచారా? ఆయన దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవుని యొక్క మాటలు వినాలి, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, దేవుని సహవాసంలో గడపాలి, దేవుని యొక్క కార్యములలో గడపాలి. నా ప్రియమైన వరల, ఇవన్నీ చేసినట్లయితే పరిశుద్ధతలో ఎదగగలము. నా ప్రియమైన వరల, క్రీస్తుతో నిరంతర సంబంధం ఉండే కార్యములను
కార్యములను పాల్గొన్నప్పుడు పరిశుద్ధతలో ఎదగగలము. నా ప్రియమైనటువంటి వారులరా, నా ప్రియమైనటువంటి వారులరా, సమస్యలు వచ్చినప్పుడు ఇంకొక మాట, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు, శోధనలను భరించినప్పుడు పరిశుద్ధతలో ఎదగలము. శోధనలను భరించినప్పుడు లేక జయించినప్పుడు పవిత్రతలో ఎదగగలము. పవిత్రతలో, పరిశుద్ధతలో ఎదగగలము. శోధన వస్తుంది, ఊరుకోడు శోధకుడు. ఎవరు శోధకుడు? అపవాది, సైతాను. శోధన కలిగిస్తాడండి, శోధన కలిగిస్తాడు. అయితే ఆ శోధనను ఎదుర్కొన్నప్పుడు లేక జయించినప్పుడు పరిశుద్ధతలో ఎదగగలము. నా ప్రియమైన వారారా, యోబు ఒక్క ఉదాహరణ. యోబు గారి జీవితంలో పెద్ద శోధన ఎవరి వలన సంభవించింది? అది సైతాను వలన శోధన కలిగింది. అయితే శోధనను ఎదుర్కొన్నాడా లేదా? యోబు ఎదుర్కొన్నాడు. అంటాడు, ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణం మూలే కనపడుతున్నాను. ఆ శోధన సైతాను కలిగించింది. అయితే శోధన సైతాను కలిగించడానికి దేవుడు అనుమతించాడు, కానీ ప్రాణహాని చేయొద్దు నా సేవకునికి, చేతనైతే చేసుకో, శోధించు అన్నాడు. అయితే ఆ శోధన దేవుని వలన అనుమతించబడింది అయినప్పటికీ కూడా ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, జయించాడు శోధనను, పరిశుద్ధతలో ఎదిగాడు, రెండింతల ఆశీర్వాదాన్ని పొందాడు. చిట్ట చివరి మాట ఏంటంటే, దేవుని చిత్తమునకు సమర్పించుకోవాలి. తన యొక్క జీవిత కార్యక్రమం, తన జీవితాన్ని, జీవిత కార్యక్రమంలో పనులను సమస్తమును దేవుని చిత్తానికి అప్పగించుకొని, దేవా నేను ఈ పని చేయబోతున్నా, అయ్యా నీ చిత్తం ఏంటి, అయ్యా ఇక్కడికి వెళ్తున్నా నీ చిత్తం ఏంటి, ఈ పని చేయబోతున్నా నీ చిత్తం ఏంటి, ఇక్కడ మాట్లాడబోతున్నా నీ చిత్తం ఏంటి, ఈ విధంగా దేవుని చిత్తమునకు సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధత కలిగిన వ్యక్తి పరిశుద్ధతలో ఎదుగుతాడు. నా ప్రియమైనటువంటి వారలారా, చూడండి, రోమాపత్రిక 6:19 రాయబడింది. మీరు మీ శారీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను ఎలాగూ అప్పగించిదిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు తమ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. కాబట్టి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. ఒకప్పుడు మరి దేవునికి వ్యతిరేకమైన వాటికి అప్పగించుకున్నారు, మీరు ఇప్పుడు అలా కాకుండా దేవునికి అనుకూలమైనటువంటి వాటిని, దేవుని యొక్క పనులకు, దేవుని యొక్క చిత్తానికి మీరు అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధతలో ఎదగగలరు అంటాడు. కాబట్టి పరిశుద్ధతో ఎదగడానికి పాపము చేయకూడదు, దేవునికి భయపడాలి, లౌకిక పోకడలను అనుసరించకూడదు, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి, శరీరేచ్ఛలను జయించాలి, ఆ తర్వాత వ్యక్తిగత క్రమశిక్షణతో జీవించాలి, క్రీస్తుతో నిరంతర సంబంధం కలిగి ఉండాలి, శోధన వచ్చినప్పుడు జయించాలి. చిట్ట చివరిగా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధతలో మరి ఎదగగలడు. ఒక వ్యక్తి పరిశుద్ధతలో ఎదగగలడు. నా ప్రియమైన వారలారా, పరిశుద్ధతను పొందాలి, పరిశుద్ధతలో ఎదగాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ లోకమునకు, క్రైస్తవులకు. విన్నటువంటి ఈ మాటలను దయచేసి అనుసరించుటకు ప్రయత్నం చేద్దాము, ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, గొప్ప దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధత అంటే ఏమిటో, పరిశుద్ధతను పొందుట ఎట్లునో, పరిశుద్ధతలో ఎదుగుట ఏ విధంగానో ప్రభువ, నీ వాక్యం ద్వారా మాట్లాడావు, నీ వాక్యం ద్వారా బోధించావు ప్రభువ. వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నావు ప్రభువ. విన్నటువంటి వాక్యము, బోధించబడినటువంటి వాక్యం ఎంత మాత్రం వ్యర్థమైపోకుండా ప్రభువ, నాయన మా శ్రోతల హృదయాలలో అది ఫలించినట్లుగా నీ ఆత్మకార్యం జరిగించమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మలను, మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని, దీనుడనే నన్ను మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మాకు, మా శ్రోతలకు అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.